హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ గ్రామ వాలంటీర్ భద్రా అని దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చును ఏడు రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒకేసారి డబ్బులు వేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ఈ ఏడు రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పుడు డబ్బులు వేయనున్నారు మీ లిస్ట్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి అసలు ఈ పథకాలు ఏంటి ఈ రోజు వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే డైలీ అప్డేట్స్ అయితే నేను మీకు అయితే అందిస్తున్నాను సో ఈ వీడియో దయచేసి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే తోటి లబ్ధిదారులకైతే ఈ వీడియోనైతే షేర్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలే ముఖ్యంగా ముందుడుగు అయితే వేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వ పథకాలలో కొంతమందికి ఎలిజిబుల్ ఉన్నా కానీ డబ్బులు అయితే రావట్లేదు అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు వేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఇందులో భాగంగానే దాదాపుగా మనకి జనవరి ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై రెండు మధ్యలో ఏదైతే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు ఏవైతే లాంచ్ అయి ఉంటాయో వాటన్నిటికి సంబంధించి డబ్బులు రాని లబ్ధిదారులకి మళ్ళీ డబ్బులు అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఇది చాలా గొప్ప గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చును అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే దాదాపుగా ఏ ఏ ప్రభుత్వ పథకాలకి డబ్బులు వేయనున్నారైతే ఫస్ట్ వచ్చేసి ఈబీసీ నేస్తాం రెండోది వచ్చేసి జగనన్న చేదోడు ఇకపోతే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఈ వరదలకు సంబంధించి డబ్బులు అనేది ఉందో ఆ డబ్బులు అలాగే జగనన్న విద్యా దీవిన జగనన్న వసతి దీవినా ఇక ఫైనల్ గా చూసుకున్నట్టయితే జీరో వడ్డీ అంటే సున్నా వడ్డీకి సంబంధించి ఎవరైతే మహిళలుంటారో వీళ్ళందరికీ డబ్బులు అయితే వేయనున్నారో సో దాదాపుగా ఈ ఏడు రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎవరైతే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి జనవరి మరియు జూన్ మధ్యలో ఉండరో వీళ్ళందరికీ డబ్బులు వేయనున్నారు సో ఈ లిస్ట్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేసు మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలంటే అంటే మీకు డబ్బులు రాలేదనుకో మీ ఆధార్ నెంబర్తో ఇక్కడ స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకోవచ్చు బట్ లిస్ట్ అనేది మనకి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఉంటారో వారి లాగిన్లో వీళ్ళ నేమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఆ నేమ్స్ ఎలా చెక్ చేయాలో కూడా ఇప్పుడు నేను మీకు చేయర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి గ్రామ వార్డు సచివాలయంకి సంబంధించిన వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్ వీళ్ళ లాగిన్ అనేది ఇక్కడ రిపోర్ట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయగానే ఎన్బిఎం రిపోర్ట్స్ అయితే ఉంటుంది ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయగానే కిందికి అయితే స్క్రోల్ చేయండి సో ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఉందో ఇయర్ సెలెక్ట్ చేసుకోండి అలాగే వచ్చేసి మనకి ఇక్కడ చూడండి యాన్యువల్ జనవరి మరియు జూన్ ఏదైతే ఈ జనవరి జూన్ మధ్యలో రిలీజ్ అయిన స్కీమ్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫైనల్గా ఇక్కడ వచ్చేసి సెక్రటరియట్ క్లిక్ చేసుకొని ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఫైనల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే ఈ ఎలిజిబుల్ లిస్ట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ నేమ్స్ ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఈ డబ్బులు అనేది క్రెడిట్ కాబోతుంది సో ఒకసారి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి దాదాపుగా ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే వచ్చాయి వీళ్ళకి వచ్చేసి జగన్న చేదోడైతే డబ్బులు రాలేదు అలాగే వచ్చేసి వీళ్ళకి ఖరీఫ్ సూజన్కి సంబంధించి జీరో వడ్డీ ఇన్ఫుడ్ సబ్సిడీ ఇలా ప్రతి నేమ్ అయితే ఇక్కడైతే ఉన్నాయి వీళ్ళందరికీ ఈ డబ్బులు అయితే మళ్ళీ వేయనున్నారు ఈ నేమ్స్ అనేది ఎక్కడ ఉంటాయి ఏంటని అయితే అడుగుతున్నారు కదా నేరుగా మీ వార్డ్ సచివాలయంలో వెల్ఫేర్ అసెంట్ గారు లాగిన్లో అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చును సో ఈ విషయం చాలా మందికి తెలియట్లేదు వీళ్ళందరికీ ఈ నెల పంతొమ్మిదవ తేదీన డబ్బులు అయితే వేయనున్నారు సో ఈ విషయం అయితే మర్చిపోవద్దు ఏదైతే ఈ నెల ఉందో ఈ నెల వచ్చేసి పంతొమ్మిదవ తేదీన ఈ స్కీమ్స్ అన్ని ఎలిజిబుల్ ఉండి ఇన్ఎలిజిబుల్ అయిపోయి డబ్బులు రాలేదా వీళ్ళందరికీ ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేయనున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ ఈ వీడియో కనుక నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్